బాబు బాబు, కొంపది చచ్చిపోయాడేంటి? ఓరీడి పాసు కాల, నిద్రపోతున్నావా? దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు. ఇదిగో పగటిపూట నిద్రపోయిన చాలు లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే, నీ భాష వాళ్ళకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందామని చెప్పు. హోటల్లో నా రూమ్ కాక ఇంకేముంటాయి? బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తాన్ని కరెక్ట్ గా ఉన్నా ఒక మంచి రూమ్ చూపించు. వాస్తా మా ఊరికే లేదు వాస్తు. అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో, మధ్య మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో, కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఇదేమైనా కోతికొమ్మ చాట అనుకున్నావా? మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవటానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఏవు. ఇంకో ఆప్షన్ లేదులే. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏంది ఓ రాస్తా ఉన్నావు, హోటల్ ఉండేది ఒకటే బుక్ చాలు వెళ్ళి. మొత్తం 3,000 ఇవ్వండి. 3,000? 3,000 నేనేమన్నా నీకు బాగా? 3,000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు, 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. సమస్య లేదమ్మా, నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను, తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే తగలడు. అమ్మయ్య బోని అయిపోయింది. చిల్లర లేదురా? ఇది చిల్లర కాదు, ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టబోల్లా ఓనర్కే. సరే అదేదో నేను కడతా, కానీ రూమ్ చూపించు. సర్లే అడిగిపోతారు కానీ పండి. ఇటు ఇటేనా? సార్ కాఫీ. ఇదేందినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతా ఉన్నాడా? కాఫీ వేస్ట్ అయిపోతుందా? ఎరా కాఫీ ఎలా ఉంది? అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఇంగ్లీష్ చేసిస్తారా? అలాగా సార్, చెక్కి సరిపోయింది నేను చూశాను అంతే. నువ్వు పెద్ద క్రాక్ జాక్ గడిలో ఉన్నావు కదరా. అవునరా, ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు వదిలినట్టు తెల్లారుజామున ఆ సౌండ్ ఏంటి? ఓ అదే, పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది పనిచేస్తుందా లేదా అని 15 రోజులకోసారి ఇంజిన్ ఆన్ చేసి చూస్తుంటారు. అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు, శ్రీహరికోట రాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటది, పోని పోని అలవాటు అయిపోద్దిలే. సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టరా, నేను ఫ్రెష్ అవ్వాలి. సార్ టిఫిన్ 100 రూపాయలు, లంచ్ 200, డిన్నర్ 300 వితౌట్ టిప్స్. ఆ రేట్లు ఏంట్రా? నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గడివే, ఇది కన్ఫర్మ్ రా. నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ, పెర్ఫార్మెన్స్ తక్కువ. హలో సార్, మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన అయితే చేస్తారు, మీకు కావాలంటే చెప్పండి, లేదంటే పల్లే. సరే వెళ్ళి తీసుకురా, త్వరగా వెళ్ళరా, నేను కోర్టుకి వెళ్ళాలి. సార్ మనీ మనీ ఫస్ట్, టిఫిన్ నెక్స్ట్. వీడికి ప్రతిదీ డబ్బే. ఇదిగో తీసుకో, క్వార్టర్కి రెడీ. తీసుకుని త్వరగా తగలాడు, ఎంగిల్ చేయకుండా తీసుకురా. ఐ విల్ ట్రై. నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి. మీరు సరదాగా అలా జలకలాడుకుని రండి, నేను అలా పోయి త్వరగా రారా. మందకి నీ వైన్స్ వస్తున్నా. ఉదయాన్నే తాగకూడదు. ఏం సార్ అప్పుడే స్నానమా? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి. ఈ రోజు కూడా రాలా? ఓ స్నానం సంగతి తర్వాత, ముందు టిఫిన్. ఏది ఇదిగోండి. ఏంట్రా ఇవి? ఇది సాయిబాబాదే, ఇది తలుపులు అమ్మదే, ఇది పతాంజలి బాబాది. తినండి సార్, బాగుంటదా? స్వచ్ఛమైన నెయ్యా, గుళ్ళో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారా? ఏంది మరి నేను టిఫిన్కి ఇచ్చిన మందు? సర్వీస్ ఛార్జెస్ అయ్యా, పోయి తీసుకురా బల్లా. నువ్వు బయటికి వెళ్ళరా. ఈసారి అది కూడా తీసుకెళ్ళు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షుల్ని విచారిస్తారా? ఇప్పుడు చూడు, కేసు ఎలా వాదిస్తాను? కమ్మర్ కట్ల దీన్ని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనం గాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా నీ కచేరీ మేడమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా, కేసు చూడమయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్లో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ నచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా? పొట్లకాయ, ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళు దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 మినిట్స్. 2 మినిట్సా? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు.
నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు, ఏమే రైట్? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు, ఏమే రైట్? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోదు. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ, న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్ మిస్టర్ భద్రం, 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా, ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్? గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. బావా, ఏం బావా ఇటువాడా? మిస్టర్ భద్రం, అయ్యా నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తానని చెప్తున్నావు, ఎలా చేస్తావు? సార్, నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్గా ఉంటుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్? సార్, నేను ఇప్పుడే స్టవ్ ఉన్న నూడిల్స్ తెప్పిస్తాను, 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు. సార్, ఇదేమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 మినిట్స్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్, నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండవ్, పాస్పోర్ట్ రెన్యూల్ కడిగినట్టు అడిగిందే అడగతావేంది ఇక కానీ? 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్, ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మాతానావు గానీ కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మినిట్స్లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్ సార్, నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్ 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 సార్, నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్, నేను 2 మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్, నన్ను క్షమించండి సార్. సార్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను. యు మే గో. కీర్తి, సార్ ఏది సార్? ఇది వాదించడం అంటే? ఓ, నువ్వు బలేలే కానీ బయలుదేరండి. నీ సైలెన్సర్కి పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బో బో బోర్కి వచ్చింది. షెడ్యూ పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టన వాయించాలి సార్, ప్లీజ్ సార్. డెఫినెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. దండాలి సార్, దండాలి సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్. మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాదు సార్. పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. డౌన్లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేము. అలాంటిది రాత్రిపూట 5 సెకండ్ల గ్యాప్లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడో పెద్ద టామ్ క్రూజ్ మరి. ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. నాడి బలంగా కొట్టుకుంటాను అదే. ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు, ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో, సత్య ప్రమాణంగా సార్, ఆ రోజు నేను చూసింది ఈ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓదో ఆ ఇద్దరు ముద్దే. కాదు, ఇంకోటి సార్. జడ్జి గారిది. జడ్జి గారిది? ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా? సారు, మీరు ఇచ్చిన శక్తం మొత్తం సార్ ఫెక్చర్ అయిపోయింటా సారు. నేను ఆ రోజు చూసింది పిల్లని కాదని చెప్పి ఒప్పుకుంటా సారు. నన్ను వదిలేండి సారు, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా, వెళ్ళేటప్పుడు 4 లాలీపాప్లు కొనుక్కెళ్ళి. సార్, సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారు అని అబద్ధం చెప్పాను సార్.
నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. హాయ్ కీర్తి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావమ్మా? గుడ్ మార్నింగ్. అవిని తర్వాత ఈ దండ ఏంటి? మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదమ్మా. అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా. వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని. మావయ్య నా పరువు తీయకు ప్లీజ్, ఆ దండ తీసే. పరువు తీయటం ఏంటమ్మా? థ్రిల్లింగ్ గా ఉంటుందని నేను డిసైడ్ అయ్యా. ఇది నా మెడలో లేదనుకో, నా కటౌట్ రిజిస్టర్ కాదు. దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా? మీరు మారమ్మా, మీలో మార్పు రాదు. కనీసం కొత్త దానాన్నైనా ప్రోత్సహించండి ప్లీజ్. మావయ్య సరే, నీకు ఇష్టం లేదు కదా, ఓకే. ఇప్పుడు హ్యాపీనా? సరే, కేసు సంగతి ఏంటి? ఐ హట్టడ్ అమ్మా, నేను లోపలికి వెళ్తున్నా. అది కాదు. సార్. ఏంటి? అది జడ్జి గారి కుర్చీ అండి. లా చదువుకున్నావు, ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా. మరి నా టేబుల్ ఎక్కడ? ఇక్కడ సార్. ఏది చిన్న టేబులా? ఈయనకేమో పెద్ద టేబుల్, మాకేమో చిన్న టేబుల్. ఇది ఎక్కడ న్యాయం? ఏ ఎవరు? లాయర్ గురించి ఎంత చోటు కూర్చున్నా? నేను లాయర్లా కనపడలేదా? నల్ల కోట్ వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా? కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. ఆయా మార్తాండం. ఐ ఆమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేఖాంతం. నన్ను చూసి నేర్చుకో. ఇడు కోర్టు అనుకుంటున్నాడా, కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడా? గుడ్ మార్నింగ్. ఈవేళ మీ దాచేసుకోలేదండి. అక్కడ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఆడు చెప్పడే. న్యాయవాదాచార్యులకు చదువుకోడు నమస్కారాలు. అతి వినయం దూరత లక్షణం. ఇలా నిలబడండి. మావయ్య కేసు ఎలాగైనా. నేను ఉన్నా కదమ్మా, నువ్వేం కంగారు పడకు, వెళ్ళి కూర్చో. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి. యువర్ ఆనర్, కళ్యాణ్ రాకే అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకంలో శుక్రవారం అర్ధరాత్రి కాట్రా సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేటుకి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్లు వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్. మిస్టర్ మార్తాండం. ఎస్ యువర్ ఆనర్. ఏమిటి, జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా? అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి, అతనే ఇక్కడ కూర్చోమన్నాడు.
మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది. ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నాను. మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ? చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఇది కోర్టు, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మేనర్స్ ఉంటుంది. బఫూన్ వేషాలు నా దగ్గర వెయ్యొద్దని చెప్తున్నాను. సారీ యువర్ ఆనర్, ఇట్స్ ఓకే. ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేమిటి? కేసు గురించి మాట్లాడడానికి ఏముంది? నాకు ఏ డౌట్స్ లేవు, దట్స్ ఆల్. కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు? ఎస్. ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇట్స్ ఓకే. ఓకే, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి. అనవసరంగా కోర్టుకు వచ్చాను. ఏం మాట్లాడమంటారయ్యా? ఈ రోజు అసలు మంచిది కాదు. రేపు తొలి ఏకాదశి, శ్రావణి నక్షత్రం, మంచి ముహూర్తం. నన్ను నమ్మండి అయ్యా, నేను వాదిస్తా కదా. మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి.